విశాఖ మానసిక వికలాంగుల పాఠశాలలో శ్రీదేవి కేబుల్ ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణారాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల మధ్య పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రామకృష్ణరాజు పాఠశాల అభివృద్ధి కొరకు 50,000 రూపాయలు విద్యార్థులకు కొత్త బట్టలు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. పది సంవత్సరం గడిపోవాలని ఉద్దేశం మనసులో కలుగుతుంది. ఆ దేవి త్వరగా చూసి ఉన్నంత కాలం అది ఇక్కడ తెలుపుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి స్కూల్ పెద్దలు కూడా మనం చేసుకుంటున్నా. అలాగే పిల్లలందరికి కూడా ఈరోజు పిల్లలందరూ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు. వాళ్ళని తీర్చిదిద్దిన మరి స్టాఫ్ అందరికి కూడా, స్కూల్ స్టాఫ్ అందరికి కూడా శ్రీదేవి త్వరగా చూడాలని చెప్పేసి పిల్లలు కూడా భవిష్యత్తులో చూడాలని మరి దేవి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే ఈ పత్రిక ముఖ్యంగా చూసిన మరి వీక్షకులు అందరూ కూడా ఇటువంటి స్కూల్స్ రన్ చేసిన వాళ్ళు చేతులెత్తి మరి విద్యార్థులు మరింత మందిని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకున్నాం. సాధ్యమంత వరకు అందరూ కూడా మరి చేయొచ్చనివ్వాలని చెప్పేసి అందరికీ మనం చేస్తూ శ్రీదేవి తరపు మరి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి అందరూ కూడా సుఖశాంతులతో ఈ రేపెన్నో సంక్రాంతి పండుగ శుభం జరగాలని చెప్పేసి అందరినీ కూడా మనస్ఫూర్తిగా పండుగ చేసుకోవాలని చెప్పేసి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పుట్టినరోజు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.